ఈ మధ్య ఆన్లైన్ లో స్కామర్లు రెచ్చిపోతున్నారు. ఈ స్కామర్లు ప్రతి రోజు ఇండియాలో మన లాంటి సామాన్య ప్రజల్ని మోసం చేస్తూ కోట్లు కోట్లు దుపేస్తున్నారు. అంచనా మీకు వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ లో గానీ జాబ్లు ఇస్తాం, లోన్లు ఇస్తాం, తొక్కిస్తాం, తోలిస్తాం అని చెప్పేసి మెసేజ్లు పెడతారు. మీరు అయ్యో నిజంగానే ఇస్తారేమో అని చెప్పేసి వాడు మాట్లాడారంటే షెడ్కి వెళ్ళిపోతారు. ఆ స్కామర్లు మీ దగ్గర ఎంత వీలైతే అంత డబ్బులు గుంజేసి మిమ్మల్ని నేల నాకు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మనం చేయడానికి ఏముండదు. సో చేతులు కాలక ముందే మళ్ళీ మనం ఎటువంటి ఎదవల నుంచి ప్రొటెక్ట్ చేసుకుందాం. సో హియర్ ఆర్ 5 సైన్స్ దట్ యు ఆర్ టాకింగ్ టు ఏ స్కామర్. నంబర్ 1, గెటింగ్ మెసేజ్ ఫ్రమ్ అన్నోన్ నంబర్స్. మీరు మా కంపెనీలో జాబ్కి సెలెక్ట్ అయ్యారు సార్, మీకు రోజుకి 10,000 శాలరీ, మీ నంబర్ కౌను బనేక కరోడ్పతి 25 లక్షల లాటరీలో విన్ అయింది సార్, నీకు నేను పార్ట్ టైం జాబ్ ఇస్తా సార్ గంటకి 3,000. హే సెక్సీ, వాంట్ లవ్ అండ్ రొమాన్స్, చాట్ మీ. ఈ విధంగా అన్నోన్ నంబర్స్ నుంచి మీకు కనుక మెసేజెస్ వస్తే వాటిని ఇగ్నోర్ చేయండి, అసలు వాటి జోలికి వెళ్ళకండి. ఇవన్నీ జనాల వీక్నెస్ లని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది దరిద్రపు గుట్టెదవలు చేసిన మాస్టర్ ప్లాన్లు. మీరు అప్లై చేయకుండా ఎప్పుడు మీకు జాబ్ ఇవ్వడు అని ఏ అమ్మాయి అసహ్యంగా నాతో చాట్ చేయ వాంట్ లవ్ అని చెప్పి మెసేజ్ పెట్టదు. ఈ స్కామ్స్ అన్నిటి గురించి మనం డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. కానీ మీరు ఇటువంటి మెసేజెస్ కనుక అన్నోన్ నంబర్స్ నుంచి వస్తే వాటిని ఫస్ట్ ఇగ్నోర్ చేసేయండి. సైన్ నెంబర్ 2, అన్నోన్ లింక్స్ అండ్ క్యూఆర్ కోడ్స్. సరే, ఈ మెసేజ్లకి మీరు రిప్లై ఇచ్చారు అండ్ ఆ స్కామర్ గారితో మాట్లాడటం మొదలెట్టేశారు. ఆడేమో నేను నీకు ఉద్యోగం ఇస్తాను రా రా అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తాడు అనమాట. మీకు తెక్క తెక్కగా ఆల్ఫాబెట్స్ నంబర్స్ తో ఉంటుంది, ఒక ప్రాపర్ నేమ్ లేకుండా. మీరు ఇటువంటి లింక్స్ ని క్లిక్ చేస్తే మీరు ఏదో ఒక స్కామర్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు, లేదంటే మీ యొక్క సిస్టమ్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ లో ఒక స్పైవేర్ మీకు తెలియకుండానే ఇన్స్టాల్ అయిపోద్ది అండ్ అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ మీ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలియకుండానే ఆ స్కామర్ గారికి ఇచ్చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి తిక్క తిక్క లింక్స్ ఇస్తే వాటిని నొక్కద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యూఆర్ కోడ్స్. నువ్వు 50,000 బిల్ చేసుకున్నావు, ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి నీ బ్యాంక్ లో పడిపోతాయి అంటాడు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది సెండింగ్ క్యూఆర్ కోడ్ కాదు, రిసీవింగ్ క్యూఆర్ కోడ్. అండ్ అలాగే క్యూఆర్ కోడ్స్ లో కూడా కొన్ని మలీషియస్ వెబ్సైట్స్ యొక్క లింక్స్ ని ఎంబెడ్ చేసి మిమ్మల్ని వాటికి రీడైరెక్ట్ చేసి మీ సిస్టమ్ లో స్పైవేర్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీ యొక్క ఫ్యామిలీనో ఫ్రెండ్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ నమ్మకస్తులు ఎవరైనా పంపితే తప్ప ఇట్లాంటి అన్నోన్ నంబర్స్ నుంచి క్యూఆర్ కోడ్స్ ఎప్పుడు స్కాన్ చేయకండి. సైన్ నెంబర్ 3, బ్యాడ్ ఇంగ్లీష్. ఇటువంటి స్కామర్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వరస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. మొన్న రీసెంట్ గా నాకు ఒక స్కామర్ గారు పెట్టిన మెసేజ్ చూడండి. ఐ విల్ సెండ్ ఫోన్ పే నంబర్ ఫర్ యూ, హీ హాస్ టు సెండ్ యూ 520. ఎవడాడు? ఐ విల్ బ్యాన్ యువర్ జాబ్. అదే సార్ అలా మాట్లాడతారు. ఐ విల్ గివ్ యూ ఫోటో ఫ్రమ్ హియర్, ద కొరియర్ విల్ టేక్ ద సివేజ్ అవుట్ టు యువర్ హౌస్. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 rupees పర్ యూ, అడ్వాన్స్ విల్ కమ్ యాస్ ద స్టూల్ విల్ బి రెడీ. సో ఈ తొక్కలో ఇంగ్లీష్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్స్ దట్ హీ మైట్ బి ఎ స్కామర్. సైన్ నెంబర్ 4, నో సోషల్ మీడియా అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మేము జఫా కంపెనీ సార్, మేము మీకు జాబ్ ఇచ్చేస్తాం సార్, రోజుకు 10,000 సార్ అన్నాడు అనుకోండి. సరే బాబు, మీ జఫా కంపెనీ యొక్క ఫేస్బుక్ పేజ్ లింక్ పెట్టు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ పెట్టు అని చెప్పి అడగండి. ఒకవేళ మీరు చాట్ చేసేది ఒక నిజమైన కంపెనీతో అయితే వాళ్ళకి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కామర్ గాళ్ళు మిమ్మల్ని స్కామ్ చేయడానికి ఒక వెబ్సైట్ యాప్ తయారు చేస్తారు, కానీ దానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ తయారు చేయరు. సైన్ నెంబర్ 5, ఆస్కింగ్ ఫర్ మనీ స్టెప్ బై స్టెప్. అంటే ఈ స్కామర్ గాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ జాయినింగ్ ఫీస్ సార్ ఒక 500 కట్టండి సార్ అంటారు. మీరు కనుక కట్టేశారు అనుకోండి, నెక్స్ట్ వెరిఫికేషన్ ఫీస్ సార్ ఇంకో 1,000 కట్టండి సార్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ సార్ ఇంకో 2,000 కట్టండి సార్ అంటారు. ఆ తర్వాత జీపీఎస్ సార్, తొక్క సార్, తోల్ సార్, ఏంటేంటో చెప్పేసి స్టెప్ వైస్ మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటారు అనమాట. అండ్ మీకు ప్రతి స్టెప్ లో ఏం చెప్తారంటే మీకు ఒక్కసారి జాబ్ వచ్చేసిన తర్వాత ఈ డబ్బులు అంతా మీకు రీఎంబర్స్ అయిపోతాయి సార్, రివర్స్ వచ్చేస్తుంది సార్ అని చెప్పి మిమ్మల్ని ఊరిస్తారు. వెరిఫికేషన్ కి లియే ఆప్కో 5 మినిట్ కి లియే కుచ్ అమౌంట్ పే కర్నా పడేగా, 5 మినిట్ మే ఆప్కా అమౌంట్ రిటర్న్ హో జాయేగా ఆప్కా ఫోన్ పే మే సార్. ఈ విధంగా వీలైనంత వరకు మీ దగ్గర డబ్బులు గుంజేస్తారు అన్నమాట, తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. సో ఈ విధంగా మీకు స్టార్టింగ్ లో చెప్పకుండా జాయినింగ్ ఫీ కట్టించుకొని ఆ తర్వాత వెరిఫికేషన్ ఫీ, తొక్కలో ఫీ అని చెప్పేసి తర్వాత మిమ్మల్ని మళ్ళా డబ్బులు అడుగుతూ ఆ డబ్బులు మీకు రివర్స్ వచ్చేస్తాయని చెప్తుంటే వాడు డెఫినెట్ గా ఒక స్కామర్. ఎట్లీస్ట్ అప్పుడైనా వాడిని బ్లాక్ చేసేయండి. మా ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో అగ్రిమెంట్ లాగా జాయినింగ్ ఫీసు, అడ్మిషన్ ఫీసు ప్రతి కంపెనీలో ఉంటుంది. ఒకవేళ అది నిజమైన కంపెనీ అయితే, అయ్యా నువ్వు ఈ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, టోటల్ జాయిన్ అవడానికి ఇంత అవుతుంది, ఈ మనీ నువ్వు కట్టే అని చెప్పి నీకు స్టార్టింగ్ లోనే క్లియర్ గా చెప్తుంది. అండ్ ఆ డబ్బులు నువ్వు ఒకసారి కట్టేసిన తర్వాత అవి నీకు మళ్ళీ తిరిగి రావు. ఈ స్కామర్ గాలు మాత్రమే చెప్తారనమాట అలాగా డబ్బులు రివర్స్ వచ్చేస్తాయని మీకు ఫాల్స్ హోప్స్ కలిగించడం కోసం. సో అది గైస్ మరి ఈ వీడియోకి. నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా అన్నోన్ నంబర్ తో చాట్ చేసేటప్పుడు ఈ 5 సైన్స్ ని మీరు గుర్తుంచుకొని ఈ స్కామర్లకు బలవకుండా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సచ్ దట్ వాళ్ళకు కూడా అవగాహన కలిగించిన వాళ్ళు అవుతారు. సర్లే అన్ని బాగున్నాయి కానీ ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరా ఉల్ఫా అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. నేను ఇలాంటి స్కామ్స్ లో పర్సనల్ గా మోసపోయాను. నా కంప్యూటర్ ఒకసారి హ్యాక్ అయింది, నా రూమ్ మేట్స్ దగ్గర ఇటువంటి స్కామర్స్ 20,000 పైగా దొబ్బేశారు అండ్ నాకు తెలిసిన వారు చాలా మంది ఇలాంటి వాటిల్లో మోసపోయి ఉన్నారు. సో నేను కూడా మీలో ఒకరినే. నాకు వీళ్ళకి జరిగింది మీకు జరగకుండా ఉండడానికి కేవలం అవేర్నెస్ కలిగించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక నేను చెప్పిన 5 సైన్స్ ని గుర్తుంచుకొని క్రాస్ చెక్ చేసుకుంటూ వచ్చారంటే మీరు మెజారిటీ ఆఫ్ ద స్కామ్స్ నుంచి తప్పించుకోగలరు. మన స్కామ్ సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఇంపర్సనేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఈ స్కామర్ నా కొడుకులు ఏంటంటే
అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, వాటి నుంచి మేము వచ్చేసాం సార్, నేనే మైక్రోసాఫ్ట్ అంటాడు. మరి అలాంటి వాళ్ళు ఎదవలని ఎలా గుర్తించాలి, వాళ్ళు ఎలా మోసం చేస్తారో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.